వెల్కమ్ టు ఆర్కేటీవీ. నా పేరు శ్రీనివాస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం పాల్గొన్న జేసీ వెంకట్రావు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 10,75,000 రూపాయల చెక్కుల పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో జరిగిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. పాల్గొన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జేసీ వెంకట్రావు సమక్షంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామ ప్రజలు తమ సమస్యలను జేసీ వెంకట్రావుకు వినతిపత్రం ద్వారా సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, సి సెక్షన్ సూపరింటెంట్ ఉదయ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 10,75,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే అప్పులు చేసేవారని, ఆ అప్పులు తీరడానికి వారికి సంవత్సరం కాలం పట్టేదని అన్నారు. మా ప్రభుత్వంలో ఏ ఒక్కరూ అప్పు చేసి వైద్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు. అవసరమైతే ఏదైనా ఆపరేషన్కు అవసరమయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే ముందుగానే చెల్లిస్తుందని ఆయన అన్నారు. మహబూబ్నగర్ మండలంలో హనుమాన్ మండల టౌన్లో 10,75,000 రూపాయల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఆపరేషన్ కావాలన్నా అడ్వాన్స్గా ఇస్తే వాళ్ళకి ఎలువస్ ఇప్పిస్తున్నాం. నిన్ననే 3 లక్షల రూపాయల ఎలువస్ ఇప్పించినాం. మరి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత బిల్లు కట్టిన తర్వాత ఆ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇలా 10,75,000 రూపాయల అమౌంట్ వివిధ వాళ్ళకి అందరు కూడా ఇప్పించడం జరిగింది. గతంలో హాస్పిటల్లో డబ్బు కట్టొస్తే అప్పులు చేసి బిల్లు కట్టొచ్చేది. ఇలా ఆ అప్పులు కూడా లేని పరిస్థితి, అప్పులు తీర్చే పరిస్థితి ఇలా డైరెక్ట్గా మేము క్యాష్ ఇప్పిస్తూ ఉన్నాం, చెక్కులు ఇప్పిస్తూ ఉన్నాం. అడ్వాన్స్గా ఆపరేషన్ అంటే కూడా 2 లక్షలైనా సరే ఇలా వైద్యం చేయిస్తూ ఉన్నాం. గతంలో ఏదైనా సుస్థ అయితే సంవత్సరం వరకు అప్పులు చేసి తీర్చుకునేది. 1 లక్ష రూపాయలు అప్పు చేస్తే 5 ఏళ్ళు తీరడానికి కష్టమేది. కానీ ఇలా 5 నిమిషాల్లో 24 గంటల్లో వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇప్పించి అడ్వాన్స్గా చికిత్స చేసే పరిస్థితి ఇలా మా ప్రభుత్వంలో జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు కొత్తగా చేయనటువంటి నాయకులు కూడా, మరి మీకు దృష్టికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో చనిపోవడానికి వీల్లేదు. ఏ ఒక్కరు కూడా డబ్బు లేవని చెప్పి హాస్పిటల్ చూయించుకోకుండా ఉండాల్సిన పరిస్థితి లేదు. ఏ ఒక్కరు కూడా అరే గొప్ప గొప్ప వాళ్ళే ఆ పెద్ద హాస్పిటల్ చూపిస్తారు, మాకు చూయించుకోలేమనేటువంటి ఆలోచన చింత అవసరం లేదు. మేమే దగ్గరుండి చూపిస్తాం, మీ ఆరోగ్యాలు మేము కాపాడతాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో జరిగిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, గత 2 రోజుల నుండి కార్మికుల సమస్యలపై కేసీఆర్కు, హరీష్ రావు ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్మికులకు మరియు ప్రభుత్వానికి అవగాహన ఒప్పందంతో సమ్మె విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, కార్మికులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిలో కొంత సాధించుకున్నామని వారు అన్నారు. అందులో భాగంగా 16% ఐఆర్తో పాటు కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బందికి జాబ్ సెక్యూరిటీ మరియు సకల జనుల సమ్మె జీతాలు మొదలగునవి సాధించుకున్నామని వారు అన్నారు. సమస్యలపై పోరాడిన రాష్ట్ర కమిటీ కోర్ కమిటీలకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కార్మికుల సమస్యలపైన కేసీఆర్కు మెమ్మడం ఏం జరిగింది, హరీష్ రావుకి జరిగింది, మా ఎండీ గారికి ఇవ్వడం జరిగింది. సమస్యలపైన ఎన్నో నుంచి కార్మికులు సమ్మె చేస్తామని, ఈరోజు సమ్మె చేస్తామని అనడం జరిగింది. దాని సందర్భంగానే శనివారం రోజు, ఆదివారం రోజు ఉప కమిటీ వాళ్ళతోటి చర్చలు జరిగి పెద్ద ఎత్తున కార్మిక సమస్యలపైన మంచి అవగాహన వచ్చింది. ఈరోజు మనకు పెద్ద ఆశలు ఉన్నాయి. ఆశలన్నీ కాకుండా మా కార్మిక సమస్యలపైన, మా ఆర్టీసీ స్థితిగతులపైన ఆలోచన చేసి 16% ఇవ్వడం జరిగింది. దానికైనా 16% ఐఆర్తో పాటు పిఆర్సీ ఇచ్చేటప్పుడు కూడా మేము ఇంకా గౌరవంగా పెద్ద ఎత్తున తీసుకుంటామని మాకు నమ్మకం ఉంది. దాంతోపాటు ఈరోజు కండక్టర్ జాబ్ సెక్యూరిటీ, దాంతోపాటు డ్రైవరు సెలక్షను, తర్వాత కండక్టర్ సెలక్షను, శ్రామిక్ సెలక్షను వీళ్ళని కూడా ఖచ్చితంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత అదే సకల జమల సమ్మెలో కూడా జీతం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తెలంగాణ మజ్దూరం పోరాడి సాధించిన రాష్ట్ర కమిటీకి, ఉప కమిటీకి ధన్యవాదాలు చేస్తున్నాం. ముందు కూడా సమస్యలు, ముందు కార్మిక సమస్యలు ఉండి పోరాడతాం. ఏ యూనియన్, రకరకాల యూనియన్ కూడా కళ్ళబోలు చెప్పి కార్మికుల పైన భయాందోళన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు తెలుసు, బరువు బాధ్యత లేని యూనియన్లు రకరకాల మాట్లాడితే, కరపత్రాలు కూడా పంచే యూనియన్లు, తర్వాత ఏదో మీటింగ్ సందర్భం వస్తే గేట్ మీటింగ్లో మాట్లాడైనా తప్ప కార్మిక సమస్యలపైన ఎప్పుడైనా ఉండి పోరాడేది తెలంగాణ మజ్దూరుల పైన ఖచ్చితంగా కార్మికుల మధ్యలో ఉంటాం, పోరాడతాం. అయ్యారు కూడా మనకు గౌరవ పదంగా ఇచ్చినందుకు ఒకసారి ఉప కమిటీకి, తర్వాత రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు సముగిస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో జమీసాపూర్కు చెందిన ఉప సర్పంచ్తో పాటు పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ అంజయ్య గారు, అప్పాయపల్లి అంజయ్య గారు, చాలా మంది కొత్తపేట అంజయ్య గారు అంటే ముఖ్య నాయకులు చాలా మంది అందరు కూడా ఒకరి పేరని కాదు. ఈరోజు నేను చూస్తున్నా, నేను గ్రామాల్లోకి వచ్చినప్పుడు సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇది చేయాలి, మా ఊరికి ఇంకా చేయాలి, ఇంకా డెవలప్ చేయాలని చెప్పి తపనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ కావడం నాకు చాలా సంతోషం. మీరు ఏ నమ్మకంతోనైతే ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారో ఆ నమ్మకాన్ని రెండింతలు నేను రుజువు చేస్తాను. నా ఆశయం, నా ధ్యేయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఎక్కువగా అన్యాయమైంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నిర్లక్ష్యానికి గురైనటువంటి జనం, పేదరికంతో పట్టుబిట్టాడుతున్న జనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బతుకుదేరుకు ఎక్కడో బతకకుండా ఇక్కడనే బతుకుతట్టు చేయాలన్నదే మా లక్ష్యం. ఒక కులము ఒక మతం అనే భేదం లేకుండా, తారతమ్యం లేకుండా పేదరికాన్ని తీసుకొని పేదరిక నిర్మూలన జరగాలంటే ఏం చేయాలి, ఏ కులానికి ఏ వృత్తికి ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టి అందరికీ న్యాయం చేయడమే మా ధర్మం. 14 సంవత్సరాలు మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రాణాలకు తెగించి కొట్లాడినటువంటి సంఘటన ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో ఒక మనిషికో ఒక వర్గానికో పరిమితం కాకుండా తెలంగాణ ప్రజానికానికి పరిమితం చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు జిల్లాను అభివృద్ధి చేస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో దళిత గిరిజన సంఘాల ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో అన్వాడ మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన దాదాపు 60 మంది రైతులు కొత్తపేట గ్రామంలోని ప్రభుత్వానికి చెందిన అసైన్ భూముల్లో గత 100 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకోవడం జరిగింది. ఎవరైతే గిరిజనులు సహకారం చేస్తున్నారో వారికి పట్టా పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని వారు కోరారు. అన్వాడ మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందినటువంటి దాదాపుగా 60 మంది దళిత గిరిజనులు 100 సంవత్సరాల నుండి ప్రభుత్వానికి చెందినటువంటి అసైన్ భూములు సాగు చేసుకుంటా ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వం ఎవరైతే సాగులో ఉంటారో వాళ్లకు పట్టా పుస్తకాలు ఇవ్వాలని ఒక పక్క చెప్తా ఉంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తూ దళిత గిరిజనులకు చెందినటువంటి భూముల మీద వాళ్ళకు హక్కులు కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఇది సరైంది కాదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా దళిత గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు పథకం కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రైతులను తీసుకొని ఖచ్చితంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ అసైన్మెంట్ భూముల గురించి దాదాపు 100 సంవత్సరాలకు కలిగే మేము ఒక 60 మందిమి కాస్తులో ఉన్నాము, లంబడి వాళ్ళము, మాలోళ్ళము ఉన్నాము. ఇంతవరకు పాస్బుక్లు మాకు ఎక్కడ పోయినా కానీ ఇవ్వడం లేదు. తర్వాత దయచేసి మీరందరూ కలిసి మాకు ఈ పాస్బుక్లు అమలు చేసి కలెక్టర్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ వారు, తర్వాత మాకు బోర్లు కానీ బావులు కానీ ఇలాంటి భూమి జరుగొట్టడానికి జేసీబీ ఖర్చులు కానీ మీరు మాకు సాయం చేయాలని కోరుతున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓస్లో జరిగిన మీడియా సమావేశంలో ఎంప్లాయీ జేఏసీ ఆధ్వర్యంలో మరికెల్ పాఠశాల 10వ తరగతి పరీక్షలో జరిగిన తప్పిదాల వల్ల విధుల్లో నుంచి తీసివేసిన 14 మంది టీచర్లను వారి యథాస్థానంలో విధుల్లోకి అనుమతించిన కలెక్టర్ రొనాల్డ్ రోజ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సహకరించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ మరియు టీచర్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 10th పరీక్షలు మొదలైనప్పటి నుంచి ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ విషయంలో ఒక టీచర్ను క్రిమినల్ కేసు బుక్ చేయడము, సంబంధం లేని 14 మంది టీచర్లను సస్పెండ్ చేయడము నిజంగా అది బాధాకరం. అప్పటి నుంచి మరి టీచర్లు ముఖ్యంగా మహబూబ్నగర్ ప్రాంతవాసులు సహనశీలనికి ఒక ఉదాహరణ. అన్ని సంఘాలు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా చాలా ఓపిక పట్టారు. ఈ ఓపికను చూసి ఎంప్లాయీ చేసి టీఎన్జిఓ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారు ఆధ్వర్యంలో చేసి మేమే చొరవ చూపి ముఖ్యంగా పిఆర్టీ సంఘం అధ్యక్షుడు గట్టు వెంకట్ గారు మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ విన్నప్పుడు దీన్ని అందరం కలిసికట్టుగా పోరాడాలి, మీకు జరుగుతుంది అన్యాయం, 90% టీచర్సు స్కూళ్ళలో మంచిగా చెప్తున్నారు,
అక్కడ విద్యార్థులు అంత క్యాలిబర్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని మొదటిగా మర్కల్లో సస్పెండ్ అయిన టీచర్లందరినీ రీస్టడ్ చేయాలి. ఎంతో కష్టపడి పోరాట సాధించుకున్న ట్రాన్స్ఫర్ పాలసీలో ఈ టీచర్ల కౌన్సిలింగ్లో ఎలిజిబిలిటీ రాకపోతే వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోతారని స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్యంగా చెప్పాలంటే, మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసినప్పుడు మరి అతను పోరాటంలో ఎప్పుడు ముందుండేవాడు కాబట్టి టీచర్ సమస్యలన్నీ తన సమస్య తీసుకొని అదే రోజు రాత్రి మంత్రి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి మొదటిగా మరికల్లో సస్పెండ్ అయిన టీచర్లందరూ రీఇన్స్టేట్ చేయించడం, కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఇప్పించడం. అది జరిగిన వెంటనే మళ్ళీ 7th క్లాస్లో 30% రిజల్ట్ అని చెప్పేసి మళ్ళీ ఒక 7 గుట్టి సస్పెండ్ చేయడం. మళ్ళీ ఆ ఇష్యూ ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినప్పుడు మళ్ళీ సారు కలెక్టర్ గారి దృష్టికి పోయారు. మళ్ళీ సిఎస్ దగ్గర కూడా పోయి ప్రత్యేకంగా పోయి టీచర్ సంఘ నాయకులందరూ సమాజపరిచి గ్రౌండ్లో ఉన్న ఇబ్బందులన్నీ సిఎస్ గారు తెలియజేసినప్పుడు సిఎస్ గారు స్వయంగా కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పి మరి దాని ఫలితంగానే ఈరోజు టీచర్ సంఘాలతోటి కలెక్టర్ గారు చొరవ చూపి సస్పెన్షన్ను రివోక్ చేస్తూ ముఖ్యంగా కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం టీచర్ సంఘం తరఫున మహబూబ్నగర్ ఎంప్లాయీ చేసి కన్వీనర్గా మేము చాలా సంతోషపడుతున్నాం. కలెక్టర్ గారు కూడా ఒక మంచి ఉద్దేశం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా అభినందిస్తూ భవిష్యత్తులో తప్పకుండా టీచర్ సంఘాలన్నీ కలిపి మంచి విద్యను చేస్తారని భావిస్తున్నాం. ఊట్కూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తిరుపతయ్య సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామ ప్రజలు తమ సమస్యలను తహసీల్దార్కి వినతి పత్రం ద్వారా సమర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ఎంపీడీఓ రవికుమార్ పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివేన గ్రామంలో పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ పైలాన్ దగ్గర నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ రైతులు నాయకులు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 3 ఏళ్ళు అవుతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చిన అసమర్థ ప్రభుత్వం అని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ముంపు బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం పునరావాసం కల్పించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఓబేదుల్లా కోత్వాల్, దేవరకద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డోకూరు పవన్ కుమార్, అడ్వకేట్ రచనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ కూడా భూములు కొట్టుకుని చాలా పెద్ద ఎత్తున బాధలు ఉన్నారు, కానీ ఉద్యోగం వస్తుందని నమ్మకంతో ఇన్నాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మరి పాదయాత్రలు చేసిండ్రు, కలెక్టర్ దగ్గర పోయినరు, ఎమ్మెల్యేని మస్తు సార్లు అడిగినరు, అయినా కూడా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. మేము కూడా అనుకున్నాం మొదటిసారి అందరూ భూములు ఇస్తుంటే సరే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కదా, ఉద్యోగం వస్తే భూమి పోయిన నష్టం అన్న పూడ్చుకుంటారు, మరి ఒక ఇంట్లో అందరినీ సాకేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా పిల్లలకు ఉద్యోగం వస్తుందని. మరి ఈరోజు ఎమ్మెల్యే దగ్గర పోయినా కలెక్టర్ మరి ఇంతకుముందు సోదరులు అన్నారు, మేము అందరం పోతే హరీష్ రావు కానీ ఎమ్మెల్యే కానీ చెప్పిన చేస్తారా, ఏదో మాట పూటకు మాట చెప్పినాం, మీ దగ్గర భూములు గుంజుకున్నాం, మీ కర్మ మీరు అనుభవించండి అనే రీతిలో ఈరోజు వివరిస్తున్నాం. ఎందుకు చేసిండ్రు అదయ్య అంటే మన కేంద్ర మన ప్రాంతంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేకి కాంట్రాక్ట్ ఉన్నది, వేరే ప్రాంతం తొందరపడలే, వాళ్ళ ప్రజల గురించి కొంచెం ఆలోచన చేసి ఇంకా ఫైట్ చేస్తున్నారు. గడ్చర్లలో ఉంది, ఇంకా ఉద్దండాపూర్లో ఇంకా రైతులు ఇంకా భూములు ఇస్తలేరు. దాదాపు వాళ్ళు 12 లక్షల రూపాయలు అడుగుతున్నారు, ప్రభుత్వం 6-7 లక్షలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందని మనకి ఈరోజు తెలుస్తుంది. మరి మనకు అక్కడికి పెద్ద దూరం లేదు, హైవేకు చాలా దగ్గర ఉన్నటువంటి ప్రాంతం మనం. ఈరోజు ఆ డబ్బులు లేవు, మరి ఆయన చెప్పినటువంటి ఉద్యోగం లేదు, మరి భూమికి భూమి ఇస్తానటువంటి ముఖ్యమంత్రి ఈరోజు భూమి లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం పాల్గొన్న జేసీ వెంకట్రావు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 10,75,000 రూపాయల చెక్లో పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో జరిగిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. పాల్గొన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.